రైట్ ఒకసారి మనం మూసీ ఫ్లడ్స్ చూస్తున్నాం. మూసీ ముచ్చకొండ రివర్ ఎక్కడైతే వికారాబాద్ నుంచి ప్రారంభమవుతూ వస్తుందో అక్కడి నుంచి హైదరాబాద్ వదిలి వెళ్ళేంత వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతం చాలా చోట్ల కూడా కబ్జాలకు గురైంది. మూసీ ప్రవహిస్తున్న చోట అంతా కూడా దాంతో ఈ భారీ వర్షంతోటి మూసీ చాదర్ఘాట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ క్వారంటీ వరకు ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మూసీ ఓవర్ఫ్లో అవుతుంది, దానికి తోడు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. ఒకటి రెండు రోజుల్లో ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట జలాశయానికి సంబంధించిన గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా అంటే దాదాపు వర్షం తగ్గి 15-16 గంటలైనా ఆ వరద ఫ్లో ఈ విధంగా చూస్తున్నాం. చెట్లు ఎంత మేరకు మునిగాయో కూడా మనం చూస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చెట్లు చాలా వరకు కూడా మునిగిపోయాయి. ఇంకా కూడా ఫ్లడ్ వాటర్ కమ్ముకొస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అటు హిమాయత్ సాగర్ ఇటు ఉస్మాన్ సాగర్లో కూడా ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. దాదాపు రెండిట్లో కూడా 20,000 క్యూసెక్లకు దగ్గరలో ఇన్ఫ్లో ఉంది. హుసేన్ సాగర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఆ తర్వాత క్వారంటీ మూసీ ప్రవహించే ప్రాంతం అటు లంగర్ హౌజ్ నుంచి మొదలు పెడితే ఇటు దిల్సుఖ్ నగర్ మూసారం బాగ్ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు మూసీ బ్రిడ్జ్ ఉన్న చోట ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అన్నీ కూడా ముంపునకు గురయ్యాయి.